ఆయన రెండుసార్లు కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి ఎన్నికయ్యారు. ఆ తరువాత తెలుగుదేశంలో చేరారు. ఏడాది క్రితం మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. ఆయనే సుజయ్ కృష్ణ రంగారావు. మరి కీలకమైన గనుల శాఖ నిర్వహిస్తున్న మంత్రిగా ఏడాదిలో ఏం సాధించారు? ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? మూడు పార్టీలు చూసిన ఆయన వాటి మధ్య ఏం తేడాలు గమనించారు? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మధ్య విభేదాల మాటేంటి? జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి అంశాలపై మంత్రి ఈటీవీ ఆంధ్రప్రదేశ్తో అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పౌరుషానికి ప్రతీక బొబ్బుల రాజులు, ఆ రాజవంశానికి చెందిన వారే నేటి రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు. బొబ్బుల నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. రెండు దప్పాలు కాంగ్రెస్ తరఫున, ఒక దప్ప వైకాపా తరఫున శాసనసభ్యుడిగా గెలుపొందారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం తేదాపు తరఫున రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లా నియోజకవర్గ అభివృద్ధిలో చేపట్టిన చర్యలు, రానున్న ఎన్నికల్లో తన వ్యూహాలతో ప్రస్తుతం మంత్రిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, భూగర్భ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర వస్తుంది. ఈ సమయంలో మీ సాధించిన ప్రగతి కావాలి, మీ ముద్ర ఏమిటి సార్? ప్రత్యేకంగా మైనింగ్ శాఖ అందరికీ తెలిసిన విధంగా అనేకమైన గ్యాప్స్ ఉండేవి. ఆ గ్యాప్స్ వల్ల మరి సిబ్బంది కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటానికి, అసలు ఏదైతే ఇర్రెగ్యులర్ మైనింగ్ ఉందో, ఇల్లీగల్ మైనింగ్ ఉందో, దాన్ని అరికట్టడానికి అనేక ఇబ్బందులు ఉండేవి. సో దాని మీద పూర్తి దృష్టి సాధించడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ వినియోగించుకొని, అదేవిధంగా మరి జీపీఎస్ సిస్టమ్ ద్వారా మరి రవాణా దగ్గర నుంచి అంతా మానిటర్ చేసే విధంగా, అదేవిధంగా మైన్స్ బౌండరీస్ కూడా డీజీపీఎస్ పద్ధతిలోని కంపల్సరీ చేయటం జరిగింది. తద్వారా మరి ఏది అంబిగ్యుటీ లేకుండా మైనింగ్ బౌండరీస్ కానీ, మా బౌండరీస్ బయట మైనింగ్ చేయటం కానీ అవకాశం లేకుండా, అదేవిధంగా రవాణాలో కూడా కంప్లీట్గా లారీస్ ఏవైతే ఉన్నాయో అట్లా మానిటర్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవటం జరిగింది. సో ఇది తద్వారా పూర్తిగా ఈ గ్యాప్స్ ఏవైతే గతంలో ఉండేవో దాన్ని అరికట్టడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అండి, సార్, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున రెండు దపాలు, వైకాపా తరఫున కూడా గెలుపొందారు. అదేవిధంగా ప్రస్తుతం తేదాపాలు మధ్యగా కొనసాగుతుంది. సార్, ఈ మూడు పార్టీల మధ్య మీరు గమనించిన తేడాలు ఏమిటి సార్? మూడు పార్టీలు అంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా వాళ్ళ విధానాలు, ఆ పరిస్థితులు ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలు మాత్రం ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఉందో అదొక పెద్ద అసెట్గా నేను ఆ వ్యత్యాసం అనేది చూడటం జరిగింది. అంత పురాతనమైన కాంగ్రెస్ పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కూడా లేదని నా భావన. మరి వైకాపా పార్టీ అంటే అది కొత్తగా ఏర్పడిన పార్టీ కాబట్టి ఆర్గనైజేషన్ చేయడానికి నా వంతు కృషి నేను చేయటం జరిగాను. మరి ఉత్తరాంధ్ర కూడా జనరల్ సెక్రటరీగా కొనసాగేవాడిని, నా వంతు కృషి చేశాను. కానీ తెలుగుదేశం పార్టీ అంత ఆర్గనైజేషన్ నేను ఆ రెండు పార్టీల్లో కూడా చూడలేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, మరి ఆయన వర్కింగ్ స్టైల్ కానీ, ఆయన హార్డ్ వర్క్ కానీ, లేకపోతే జవాబుదారీతనం ఏదైతే మా నుంచి ఆశిస్తున్నారో, అది అసలు ఎంత నేర్చుకున్నానో ఈ రెండు సంవత్సరాల కాలంలో మరి చెప్పలేనండి. సో ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో వచ్చిన తృప్తి ఆ రెండు పార్టీల్లో కూడా నాకు కలగలేదు. దేశంలోనే ఇసుకను ఉచితంగా ఇస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించారు, అయినప్పుడు కూడా అక్రమాలు ఆగలేదని చెప్పి కారణాలు ఏమిటి సార్? ఇప్పుడు ముఖ్యంగా ఈ ఉచిత ఇసుక పద్ధతి అనేది ముందు ఇనిషియల్గా ప్రవేశపెట్టినప్పుడు ఉచితంగా ఇసుకిస్తున్నాం కాబట్టి దీనికి ఒక విధానం అవసరం లేదని భావించడం జరిగింది. అక్కడి నుంచి కూడా అనేక ఇబ్బందులు, ప్రాక్టికల్ ఇబ్బందులు రావటం, మరి ప్రభుత్వం తీసుకోకుండా 600 కోట్ల రూపాయలు నష్టపోయినా సరే ఉచిత విధానం ద్వారా, ఇసుక విధానం ద్వారా, మరి అక్కడ ప్రాక్టికల్గా మనకి మనం వెళ్ళినప్పుడు ఏదైతే రీచ్లు ఉన్నాయో, రీచ్లోని అక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ పెద్దలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు పెత్తనం చేయటం వల్ల కొంత ఇబ్బందులు రావటం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇది ఎప్పటికప్పుడు ముందు విధానం అంటూ ఏది లేకుండా ప్రవేశపెట్టింది కాబట్టి ఎప్పటికప్పుడు ఏదైతే ఎదుర్కొంటుందో ప్రభుత్వం, ఏదైతే ధర మించిన ఏదైతే రవాణా ఖర్చు, అదేవిధంగా లోడింగ్ ఖర్చు కాకుండా
మరి ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకూడదు అని ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో దానికి విరుద్ధంగా ఎక్కడ జరిగినా సరే ఆ విధానంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా ఏదైతే పూర్తిగా ఉచితంగా అందాలి, ఇసుక అనేది మరి నిర్మాణం చేసుకునే వారికి ఎవరికి కూడా వినియోగించే వారికి ఎవరికి కూడా భారంగా మారకూడదనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నిజం చేద్దామనే ప్రయత్నంలోనే ఉన్నాం. సార్, ఇసుక అక్రమ రవాణాలో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపైనే అధిక శాతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రధాన ప్రతిపక్షాలైన వైకాపా కావచ్చు, జనసేన కావచ్చు ప్రధాన అంశాలుగా తీసుకుని విమర్శలు చూపిస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రభుత్వానికి చట్టపేరు తీసుకురావట్లేదు అంటారా? ఇప్పుడు ఖచ్చితంగా అంటే నేను చెప్పినట్లుగా స్థానికంగా ఎవరైతే పెత్తనదారులు ఉన్నారో అది గ్రామంలోని అది వాళ్ళు పెత్తనం చేసి మరి రవాణాకి ఎక్కువ ఖర్చుగా వసూలు చేసి ఆ విధంగా చేయటం వల్ల ఇసుక ధరలు పెరగటం జరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీకే చెందిన వారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తుంటేనే డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని ఊరుకున్న ఉన్నది అనేది మాత్రం వాస్తవం కాదు. ఇతర పార్టీలకు సంబంధించిన మీద కూడా అనేక మంది ఉన్నారు, అది పార్టీల పరంగా చూడట్లేదు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచన నిజం చేయాలి. కేవలం రవాణా ఖర్చు అదేవిధంగా లోడింగ్ ఖర్చు కాకుండా ఒక రూపాయి కూడా అదనంగా వసూలు చేయకూడదు అనే ధ్యేయం అది ఏ పార్టీ నాయకులు చేస్తే ఆ పార్టీకి ఖచ్చితంగా చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి ఉంటుంది. సార్, కడప ఉక్కు విషయానికి వస్తే వైసీపీ అధికారానికి వస్తే కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పుడు కూడా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తామే నెలకొత్తామని వైసీపీ చెప్తా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి కూడా తామే నెలకొత్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ కడప ప్రభుత్వం మాత్రం హామీలు కాదు, ఎవరో ఒకరు ముందుగా పెట్టడం చెప్తాను. దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు సార్? ఖచ్చితంగా ఏదైతే విభజన చట్టంలో పెట్టుందో విభజన చట్టం ప్రకారంగా అమలు చేయవలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు వైకాపా నాయకులు మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికో తెలియని విధానాలు కావు. అవి నెలకొల్పడటానికి ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే నమ్మకం ఉందో బిజినెస్ మెన్కి కానీ ఆంటర్ప్రినర్స్కి కానీ ఏదైతే నమ్మకం ఉంది, లక్షలాది కోట్లు పెట్టుబడులు ఏవైతే వస్తున్నాయో ఆ ప్రకారంగా ఐనోర్ రిజర్వ్స్ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తప్పించుకుందామని చూస్తున్నారో, ఇది కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా తేకూడదని చూస్తున్నారో, దానికి వత్తాసు పలికే విధంగా వైకాపా వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనన్నా తెస్తామంటాం అది కరెక్ట్ కాదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతంలోని ఈ పెద్ద పరిశ్రమ రావాల్సి ఉంది కాబట్టి దాని మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేకపోతే పూర్తిగా ప్రైవేట్ అవన్నీ కూడా తర్వాత ఆలోచిస్తాం. ముందు మాత్రం ఏదైతే విభజన చట్టంలో ఉందో దాన్ని సాధించడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఆ ప్రకారంగా ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతానికి. జిల్లా రాజకీయాల విషయానికి వస్తే మీతో పాటు వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికి కూడా అధికార పార్టీలో సరిగా ఇమ్మలేకపోతున్నారు, ఒక అభిప్రాయం ఉంది సార్? మాతో పాటు గతంలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ప్రయాణించిన వారు, దశాబ్దాలు ప్రయాణించిన వాళ్ళందరూ కూడా ఈరోజు మాతో పాటు మా నాయకత్వం మీద నమ్మకం పెట్టి రావడం జరిగింది. కొంత కొత్త పార్టీ కొత్త మనుషులు కొత్త ఈ నాయకత్వంలోని కొంత ఇమ్మడటానికి ఇనిషియల్గా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి వారి ద్వారా ఒక గ్రామ నాయకత్వం అంటే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి, గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి, సంక్షేమం ఏ విధంగా అందుతుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళు 20-30 సంవత్సరాలు ఇతర పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నా సరే సాధించలేనిది ఈరోజు ఈ 6 నెలల కాలంలో సాధిస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా తృప్తి చెందుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యేయంతో పనిచేయడం జరుగుతుంది. సార్, కొన్ని విషయాల్లో సందర్భాల్లో కావచ్చు, కొన్ని వ్యవహారాలు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావుకి, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గారికి కొన్ని విషయాల్లో పొరపాటులనే అభిప్రాయం ఉంది సార్. ఇలాంటి సందర్భంలో ఇరువురిని మీరు ఎలాగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారు? మాజీ కేంద్ర మంత్రి వెళ్ళి అశోక్ గజపతిరాజు గారు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, వారు తెలుగుదేశం పార్టీలోని ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ అధిష్టానం కానీ వారికి ఇచ్చిన అంత విలువ ఎవరికి కూడా పార్టీలో లభించిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలుసు. అది నాకు అవనీ
కావండి, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు కావండి, ఎవరికైనా తెలుసు విజయనగరం జిల్లాలో వారు పోషించిన పాత్ర. మరి ముందు నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి వారి కుటుంబం అనేది వారు అనేది పోషించిన పాత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ ప్రకారంగా విభేదాలు ఉన్నాయి, విభేదాల వల్ల పార్టీ వెనక్కి వెళ్ళే పరిస్థితి ఎప్పటికీ కూడా ఇరువురు కూడా కలగచేయరు. గంటా శ్రీనివాసరావు గారికి కూడా అశోక్ గజపతి రాజు గారు అంటే చాలా మర్యాద ఉందనే విషయం నేను తెలియపరుస్తున్నాను. ఎన్నికల హడావుడి అన్ని జిల్లాల్లో కూడా మొదలైంది, ఆ విధంగా మన జిల్లాలో కూడా ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ పరిస్థితిలో శాఖాపరమైన కార్యాలయము అమరావతి, మీరు నివాసం ఉన్నది వైజాగ్, అదేవిధంగా బొబ్బిళ్ళి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రానున్న కీలక పరిస్థితుల్లో ఎలాంటిగా మీరు ఎలా సమన్వయం చేసుకోగలుగుతారు, దీనికోసం ఎలాంటి ఏదైనా సమయ ప్రత్యేక కార్యాచరణ ఏమైనా సిద్ధం చేశారా సార్? అంటే అక్కడ సరిదిద్దవలసిన విషయం ఏంటంటే, నివాసం అనేది విశాఖపట్నంలో కాదు, నా కుటుంబం నివాసం విశాఖపట్నం. ఇప్పుడు ఈ మూడు కాకుండా నాకు అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా, కాబట్టి అక్కడ కూడా నేను వెళ్ళవలసి ఉంది. ముఖ్యమంత్రి గారు పదే పదే అక్కడ బాధ్యతలు కూడా ఏమవుతుందని పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి నాలుగు దగ్గరలు కూడా నేను వెళ్ళవలసిన అవసరం ఉంది. విశాఖపట్నం అనేది తక్కువ ప్రాధాన్యత. ఏంటంటే ఇప్పుడు అమరావతికి వెళ్ళినప్పుడు సచివాలయంకి కనీసం 2 రోజులన్నా ఒక వారంలో ఉండాలనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అలాగ వెళ్ళి వచ్చినప్పుడు సాయంకాలం వస్తే ఒక రాత్రి విశాఖపట్నంలో ఉండి మళ్ళీ పొద్దున్న రావటం ఈ విధంగా చేయటం జరుగుతుంది. అదేవిధంగా మా నియోజకవర్గంలో కనీసం 2 రోజులన్నా గడిపే ప్రయత్నం చేస్తున్నాను, సచివాలయంలో ఒక 2 రోజులు. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని మరి జిల్లాలో ఇతర పర్యటనల గురించి ఒక 2 రోజులు కేటాయింపు, అమలాపురంలో 1 రోజు కేటాయింపు, ఈ విధంగా చేసుకొని వెళ్దామని ఆలోచన ఉంది. మరి భవిష్యత్తులోని ఇంకా కొంత రాజకీయ వేడి ఇంకా ఎక్కిన తర్వాత ఇంకా జిల్లాలోనే ఇంకా సమయం గడుపుదామని ఆలోచనతో కూడా ఉన్నాను. మరి పార్టీ అధిష్టానం కూడా బాధ్యతలు ఏదైతే అప్పచెప్తున్నారో దాన్ని సమన్వయం చేసుకొని ముందుకెళ్దామని ఆలోచనతో ఉన్నాను. మంత్రిగా సాధించిన ప్రగతి, జిల్లా నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన చర్యలు, రానున్న కాలంలో తన వ్యూహాలపై మంత్రి మనోగతం ఇది. బొబ్బిలి నుంచి కెమెరామెన్ రామారావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.